అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో భాగ్యవంతుడు ఒక ఆయన ఉండేవాడు. అతనికి కొన్ని వేల ఎకరాల పొలం ఉండేది, బోల్డని ఇళ్ళుండేవి, బోల్డ్ అంత పనివాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అయితే అతడు ఒట్టి పిసినగొట్టు, పిల్లికి కూడా బిచ్చం వేసేవాడు కాదు, ఎంగిలి చేత్తో కాకిని కొట్టేవాడు కాదు. అలాంటి వాడి కింద ఎవడు పనిచేయడానికి ముందుకి వచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా వచ్చినా కూడా ఓ 10 రోజులు చూసి ఆయన అన్నం పెట్టాడు, ఏం చేయడు కదా, పిసునుగొట్టు కదా, ఇంకా భరించలేక పని మాత్రం పూర్తిగా చేయించుకుంటూ ఉంటే వాళ్ళు కూడా పారిపోతూ ఉండేవాళ్ళు. ఒకరోజు భాగ్యవంతుడి ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసికి తన గోడంతా చెప్పుకున్నాడు ఈ ధనవంతుడు. అదంతా విని సన్యాసి జాలిపడి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. భాగ్యవంతుడు సన్యాసి చెప్పినట్లుగా ఆ మంత్రం 108 సార్లు జపించగానే ఓ బ్రహ్మ రాక్షసుడు ప్రత్యక్షమైపోయాడు. చూసారా, ఊరికే వచ్చింది కాబట్టి ఆ భాగ్యవంతుడు ధనవంతుడు మంత్రాన్ని జపించి ఒక రాక్షసుని తెప్పించుకున్నాడు. అదే డబ్బులవుతే అక్కడ ఆ పని చెయ్యడు కదా, అంత పిసినిగొట్టన్నమాట మన ధనవంతుడు. సరే, రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలో కోరుకోమని చెప్పి ఆ రాక్షసుడు ఇతన్ని అడుగుతాడు. నాకు పని చేసి పెట్టడానికి ఎవరు ముందుకి రావటం లేదు అని చెప్పి ఇతను అంటాడు, నేను దమ్మిడి కూడా డబ్బు తీసుకోను, నాకు ఆహారం కూడా ఏమీ అవసరం లేదు, నేను నీకు పని చేసి పెడతాను అంటూ ఆ రాక్షసుడు అనగానే, ఇక ఏముంది, నాకు డబ్బు ఖర్చు కావదు, భోజనం పెట్టవసరం లేదు, ఊరికే పనిచేస్తా అంటున్నాడు ఇతను, భలే ఉందని చెప్పి ఆ ధనవంతుడు సరే అంటాడు. నేరగా పనిచేసి పెట్టేవాడు దొరికాడు కదా అని చాలా సంతోషిస్తాడు. నా పొలం అంతా దున్ని చక్కగా చేసి పొలాల్లో విత్తనాలు వేసిరా అని చెప్పి అతను ధనవంతుడు రాక్షసుడిని పంపిస్తాడు. పంపించి అన్నం తినడానికి కాళ్ళు కడుక్కోవడానికి బావి దగ్గరికి వెళ్ళగానే వెనక రాక్షసుడు ప్రత్యక్షమైపోతాడు. ఇదేంటి, నీకు పని చెప్పాను కదా అంటాడు ఈ ధనవంతుడు. నేను చిటికలో చేసి వచ్చేసాను, నాకు ఇంకొక పని చెప్పు అంటాడు ఆ రాక్షసుడు. ఇదేంటి, ఇది చాలా విచిత్రంగా ఉందే, ఇంత తొందరగా ఎలా చేశాడా అని చెప్పి అవుతే, నువ్వు అంతా శుభ్రం చెయ్యి అని చెప్పి ధనవంతుడు చెప్తాడు. చెప్పి వెళ్ళి భోంచేద్దామనేటప్పటికీ చిటికలో ఇల్లంతా సర్దేసి వచ్చేస్తాడు ఈ రాక్షసుడు. ఇలాగ చెప్పిన ప్రతి పని క్షణాల్లో చేసేస్తున్నాడు. ఇక పడుకుందామన్నా లేదు, భోంచేద్దామన్నా లేదు, ఒక్క క్షణం తీరిక లేదు. నీరస పడిపోతున్నాడు మన ధనవంతుడు. ఇక ఏం చెయ్యాలా అని చెప్పి మళ్ళీ సన్యాసిని శరణు కోరుతాడు. వెంటనే సన్యాసి ఒక ఉపాయం చెప్తాడు. అది ఈ రాక్షసుడు పని కావాలని చెప్పి దగ్గరికి రాగానే దాన్ని అమల్లో పెడతాడు ఈ ధనవంతుడు. ఏంటో తెలుసా ఆ ఉపాయం? దూరంగా మా పొలంలో ఒక తాటి చెట్టు ఉంది, నువ్వు తాటి చెట్టు పైకెక్కి కిందకు దిగుతూ ఉండు, పైకెక్కి కిందకు దిగుతూ ఉండు, ఇదే పని అంటూ ఆ రాక్షసుడిని ఆ పొలంలోకి తరిమేస్తాడు ఈ ధనవంతుడు. అది కూడా ఒక పని అనుకొని తాటి చెట్టుని పైకెక్కుతాడు, మళ్ళీ కిందకి దిగుతుంటాడు. ఇంకా తరతరాలు ఆ రాక్షసుడు అలాగా ఎక్కిదిగి చేస్తూనే ఉంటాడు. అంటే పని దెయ్యం అన్నమాట ఆ రాక్షసుడు. ఈ పిసినిగొట్టుకి సన్యాసి ఇచ్చిన వరము 2 విధాలుగా ఉపయోగపడింది. కనుక మనము తినేది 10 మందికి కూడా పెట్టాలి, మనం ఏం చేసినా కూడా 10 మందికి మంచి చెయ్యాలని చెప్పి ఈ బ్రహ్మ రాక్షసుడి కథ ద్వారా మనకి తెలియొస్తుంది. ఇంకోసారి ఇంకో కథ విందామా?